बीजेपी कार्यालय में किशन रेड्डी మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఈ రకంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందు తీసుకెళ్తున్న పాటు మీకు అందరికీ తెలుసు గతంలో ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నుంచి అంటే సికిందరాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే విధంగా ఉగాది కానుకగా వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన విషయాన్ని వర్చువల్ గా మనం చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది వందే భారత్ ట్రైన్లు భారత దేశంలో నూతనంగా ఇంట్రోడ్యూస్ చేయాలి కార్మికులను ఉద్యోగస్తులను ప్రోత్సహించడం కోసం నేనే స్వయంగా ఆ వందే భారత్ 100 ట్రైన్లను కూడా ప్రారంభిస్తానని చెప్పి గతంలో ప్రధానమంత్రి గారు కొంత కష్టమైనప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు కూడా వారు ప్రకటించినటువంటి నిర్ణయానికి అనుకూలంగా వర్చువల్ గా గాని ఫిజికల్ గా గాని అన్ని వందే భారత్ ట్రైన్లను మరి వారు ప్రారంభిస్తున్నారు అందులో భాగంగానే మన యొక్క దేశవాలి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ వందే భారత్ ట్రైన్లు ఈ రోజు ప్రజల యొక్క మెప్పును పొందగలిగాయి ప్రజల యొక్క ఆదరణను పొందగలిగాయి ట్రైన్లు మన యొక్క హైదరాబాద్ విశాఖపట్నం రోడ్డు కూడా అద్భుతంగా జరుగుతా ఉంది అదే విధంగా ప్రధానంగా మన హైదరాబాద్ నగరం నుంచి గాని తెలుగు రాష్ట్రాల నుంచి గాని ప్రతిరోజు తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది ప్రతిరోజు వెళ్తా ఉంటారు వాళ్ళకు ట్రైన్లు రిజర్వేషన్ సరిపోదు విమానాలు అంతంత మాత్రమే కాబట్టి చాలా మంది బస్సులు కార్లను కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ ను దృష్టి పెట్టుకొని ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటి మంది ప్రజలు అందులో 50% పీపుల్ తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని దాంట్లో అబౌట్ 50% ఉంటారు మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క ఒత్తిడిని దృష్టి పెట్టుకొని హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతి వరకు కూడా వందే భారత్ ట్రైన్ కొత్త ట్రైన్ ను ప్రారంభించబోతామని 8వ తేదీ ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరేటువంటి 2వ వందే భారత్ ట్రైన్ మరి కొన్ని రోజుల తర్వాత అంటే ట్రైన్ల ఉత్పత్తిని ప్రొడక్షన్ ఆధారంగా చూసుకొని బెంగళూరు కూడా ఒక ట్రైన్ నడిపితే బాగుంటుందని నేను నా తరఫున సూచించాను తిరుపతి కూడా నా అభ్యర్థనను మన్నించే ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ యొక్క ట్రైన్ ను మరి ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా నా తరఫున ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున కూడా ఈ యొక్క హైదరాబాద్ తిరుపతి తిరుపతి హైదరాబాద్ కి వెళ్ళేటువంటి ఈ యొక్క ట్రైన్ ను ప్రారంభించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఏదైతే ట్రిపుల్ ఆర్ రోడ్ ఉందో రీజనల్ రింగ్ రోడ్ RRR ఈ రింగ్ రోడ్ ను కూడా తొందరగా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే అంత తొందరగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు
మనము పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి హౌజింగ్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేక హైదరాబాద్ మరింతగా విస్తరించడం కావచ్చు, అనేక పరిశ్రమలు కానీ ఐటీ సెక్టార్ కానీ టూరిజం సెంటర్స్ కానీ లేకపోతే కొత్త కొత్త కాలనీలు కానీ కొత్త కొత్త టౌన్షిప్లు కానీ అనేక వేలాది మందికి నూతన ఉపాధి అవకాశాలు కానీ త్రిబుల నిర్మాణం ద్వారా త్రిబుల పూర్తయిపోయిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో త్రిబుల రోడ్డు ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. త్రిబుల రోడ్డు పూర్తయితే మనము హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ కానీ అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ దిశలో మనం మరింతగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. అది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణలో కూడా 50% కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి ఒప్పించాము, అది కూడా అంగీకరించింది. జనరల్గా భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వము 50% భూసేకరణ కూడా ఇచ్చింది. గత 22-23 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వము భూసేకరణ కోసం అంటే భూసేకరణకు సుమారు 4,000 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది. అందులో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము 50-50 భూసేకరణ భరించిన తర్వాత మరో 20,000-25,000 కోట్ల వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వ ఖర్చుతోటే త్రిబుల రోడ్డు నిర్మాణం చేస్తాం. దీంతో ముందు చెప్పినట్టు 22-23 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వము 500 కోట్లు ఈ యొక్క త్రిబుల రోడ్డు కోసము నిధులు కేటాయించారు. కానీ ఎందుకో తెలియదు కానీ 500 కోట్లు మాత్రం పేపర్ మీద కేటాయించారు, కానీ 1 రూపాయి కూడా మరి ఆ రోడ్డు భూసేకరణ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. దీని కారణంగా ఆలస్యమైతా ఉంది. ఎందుకంటే ఒక దగ్గర భూసేకరణ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి నోటీసులు కానీ డిక్లరేషన్ కానీ గెజెట్ పబ్లికేషన్స్ కానీ అవి ఒకసారి ప్రారంభించిన తర్వాత సరైన సమయంలో ఆ ప్రాసెస్ పూర్తి కాకపోతే మళ్ళీ ఏబీసీ నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి మళ్ళీ ఒక 5-6 నెలలు సంవత్సరం మళ్ళీ ఆలస్యమవుతుంది. కాబట్టి ఇప్పటికే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము తమ వాటా నిధులు విడుదల చేస్తే వేగవంతంగా భూసేకరణ పూర్తి చేసినట్టయితే మనము ల్యాండ్ అక్విజిషన్ పూర్తయితే ఈ యొక్క మరి ఈ యొక్క త్రిబుల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని మనవి చేస్తా ఉన్నాను. ఇటీవల మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అంబర్పేట ఫ్లైఓవర్ విషయంలో కానీ ఉప్పల్ ఎలివేటర్ రోడ్డు విషయంలో కానీ ఆ యొక్క ఆలస్యమవుతా ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది కాబట్టి మేము అన్ని రకాలుగా భూములు సేకరించి ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క 2 అంటే అంబర్పేట ఉప్పల్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కానీ పని పూర్తి కావడం లేదనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి చెప్పారు. కానీ ఇది చాలా దురదృష్టకరము. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలస్యం కారణంగానే ఈ యొక్క రహదారులు ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి 10 జిల్లాలు కానీ ఉమ్మడి
లేక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఆ 10 జిల్లాలనే 33 జిల్లాలు చేసిందో ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలకు ఆ కేంద్ర ప్రభుత్వం రోడ్లు పూర్తి చేసింది అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనెక్టెడ్ విత్ నేషనల్ హైవే ఆల్ ది 32 డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్ పెద్దపల్లి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల మీద కోసం ఖర్చు పెడతా ఉంటే సుమారు 104 కోట్ల పైచిలుకు 104 కోట్ల పైచిలుకు జాతీయ రహదారుల మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చేంత వరకు జాతీయ రహదారులు తెలంగాణలో 2500 కిలోమీటర్లు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 2500 అదనంగా జోడించాం కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో చేస్తున్నటువంటి పనిని ప్రోత్సహించాల్సిందిపోయి పోయి